అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత మంచి టాపిక్ నాకు ఇచ్చినందుకు ముందుగా గంప నాగేశ్వరరావు సార్ కి, మా కోఆర్డినేటర్ అయిన మనోజ్ కుమార్ సార్ కి, అలాగే పార్టిసిపెంట్స్ అయిన మీ అందరికి నా ధన్యవాదాలండి. నేను ముందుగా ఫర్గివ్నెస్ యొక్క డెఫినేషన్ తో మొదలు పెడతా. అసలు మనం జనరల్ గా ఫర్గివ్నెస్ అంటే ఒక అది ఒక మన మనసులో అనుకునే ఒక ఫీలింగ్, బట్ దానికి కూడా ఒక షార్ట్ డెఫినేషన్, అది మనం ఎంత కాన్షియస్ గా చేస్తాం అనే ఒక చిన్న మన యాక్ట్ కానీ అది మనం చేసే పని అని కానీ నేను చెప్పదలుచుకున్నాను. ఫర్గివ్నెస్ ఇస్ అన్ కాన్షియస్ యాక్ట్ అండ్ అ డెలిబరేట్ డెసిషన్ టువర్డ్స్ అ పీపుల్ టువర్డ్స్ అ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హార్మ్డ్ అస్ ఎర్లియర్. మనకి ఇంతకు ముందర మనల్ని ఒక పర్సన్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ మనల్ని హర్ట్ చేసినట్టయితే వాళ్ళని మనం క్షమించాలి అనుకునే ఒక కాన్షియస్ యాక్ట్ మనం తీసుకునే డెసిషన్ ని మనం ఫర్గివ్నెస్ అంటున్నాం. ఈరోజు నేను ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒక చిన్న భూస్తుతి శ్లోకంతో చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే భూమాత ప్రకృతిలో భూమాత ఎంత విశిష్టమైన పాత్ర వహిస్తుందో తెలుసు మనందరికీ. అలాగే ఆ భూమాతకున్న క్షమాగుణం గురించి కూడా ఆ భూమాతకి కాదు మరియు అమ్మకి భూమాతకి ఈ ప్రపంచంలో ఉన్న మాతృమూర్తులందరికీ ఉన్న ఈ క్షమాగుణం గురించి కూడా నేను ఒక చిన్న శ్లోకం చెప్దాం అనుకుంటున్నాను. సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్మమే. ఈ శ్లోకం కనుక రోజు పొద్దున్నే లేచి మనం పాదాలు కిందన పెట్టే ముందర కనుక పాడుకుంటే, శ్లోకం ఒకసారి మననం చేసుకుంటే, ఆ భూమాత మీద మనం అనుక్షణం పాదాలు పెట్టి మనల్ని ఆమెను తొక్కుతూ ఆమె మీద నడుస్తున్నాం, ఆమె మనల్ని క్షమించాలి అని చెప్పి ఈ ఒక్క చిన్న శ్లోకంతో మన దినచర్య కానీ దినం కానీ రోజు కానీ మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఈ క్షమ ఎంత ఇంపార్టెంట్, దీని వల్ల ఉన్న ప్రయోజనాల గురించి నేను ఒక షార్ట్ ఇంట్రడక్షన్ లాగా చెప్తాను, బ్రీఫ్ గా చెప్తాను. నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని, నాకు ఉన్న ఈ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని రంగరించి చెప్తాం అనుకుంటున్నానండి. నా ఫస్ట్, నాకు ఈ క్షమాగుణం అనేది మామూలుగా ఎవరైనా సారీ చెప్తే ఓకే సారీ అనాలి, మా పేరెంట్స్ నాకు నేర్పిస్తే ఓ మనం ఎవరైనా కాలు తగిలితే లేకపోతే ఏమైనా చిన్న విషయంలో హర్ట్ చేస్తే సారీ చెప్పాలి అనే విషయం నేర్పించారు. కానీ నాకు ఫస్ట్ టైం నేను మా అమ్మమ్మ గారి దగ్గర ఉండి చదువుకున్నానండి. మా అమ్మమ్మ గారు ఫస్ట్ టైం నాకు ఎలా అసలు దీన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అనే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ని చెప్దాం అనుకుంటున్నాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను అప్పుడు. నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా అంటే కానీ, టీచర్స్ ఏదైనా అంటే కానీ, లేకపోతే నేను హర్ట్ అయిన విషయం కానీ నాకు పేపర్ మీద రాసుకునే అలవాటు ఉంది, ఏదో ఒక డైరీలో కానీ వీళ్ళని హర్ట్ చేశారు అని. కానీ నేను వాళ్ళని హర్ట్ చేస్తే కనుక నాకు తెలియదు కాబట్టి, నేను పర్టిక్యులర్గా ఫీల్ అయ్యేదాన్ని కాదు కాబట్టి నేను రాసుకునేదాన్ని కాదు. కానీ మా అమ్మమ్మ గారు ఒకసారి ఈ మాట చెప్పారు, ఎప్పుడైనా సరే ఎవరైనా హర్ట్ చేసింది ఆ వెంటనే నేను రాసుకున్న ఆ పేపర్ని ఏం రాస్తున్నావు అని అడిగారు. ఆ పేపర్ని వెంటనే చింపేశారు, తునాతునకలుగా చింపేశారు అనమాట, చాలా చిన్న చిన్న పీసెస్గా, అది నీకు అక్షరం కూడా కనబడకున్నంత చిన్న చిన్న పీసెస్గా చింపేశారు. ఎందుకమ్మమ్మ అట్లా చేశారు అని అడిగితే తను చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఎవరైనా నేను హర్ట్ చేస్తే అసలు ఎక్కడ గుర్తుంచుకోకు, మనం ఒకసారి ఆ పేపర్ తిప్పినప్పుడు కానీ డైరీలో చూసినప్పుడు కానీ ఆ పేపర్స్ కానీ మనకు అలా గుర్తుండిపోతుంది ఎక్కడైనా రాసుకుంటే కనుక. అసలు ఎప్పుడు గుర్తుంచుకోకు, అదే ఎవరైనా నీకు సహాయం చేస్తే కనుక, ఎవరైనా నీకు హెల్ప్ చేస్తారు. రోజులో మనం డైలీ మినిమం 10 to 20 పీపుల్ దగ్గర ఎలాగో ఒక ఏదో ఒక విధంగా సహాయం తీసుకుంటూ ఉంటామండి, అది కాన్షియస్గా అయినా అన్కాన్షియస్గా అయినా. వాళ్ళ గురించి నువ్వు రాసుకుని వాళ్ళ థ్యాంక్స్ చెప్తూ ఒక మెసేజ్ లాగా కానీ ఒక పేపర్ మీద రాసుకో, అది నీకు ఎంత హెల్ప్ అవుతుందో చూడు అని విషయాన్ని నాకు చెప్పారు. నా ఫస్ట్ టైం నా లైఫ్లోని క్షమాగుణం అనేది ఒక అన్కాన్షియస్గానే నాకు ఆమె అలవర్చారు అనిపించింది. ఎందుకంటే నేను రాసుకోకపోవడం వల్ల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గుర్తుంచుకోను, గుర్తుంచుకోకపోతే ఆటోమేటిక్గా అది మర్చిపోవడం వల్ల నేను క్షమించడమే కానివ్వండి, లేకపోతే ఆ ఏజ్లో ఏముంటాయి చెప్పండి, చిన్న చిన్న ఉంటాయి, దో ఆ టైంకి అవి నాకు పెద్దగా కనిపించినప్పుడు నేను క్షమాపణ అలాంటి పెద్ద పదాలు వాడాల్సి వచ్చింది.
అలాగే మనం దీని వల్ల బెనిఫిట్స్ ముఖ్యంగా ఏంటి అంటే, నేను అలా పేపర్లో రాసుకోకపోవడం వల్ల ఇవాళ జరిగిన నా ఫ్రెండ్ ఏదైనా హర్ట్ చేసింది అనుకున్నాం, ఆమె గురించి నాకు రేపటికి గుర్తుండదు. ముఖ్యంగా గుర్తుండకపోతే నేను ఆటోమేటిక్గా రేపు వెళ్ళి తనతో క్యాజువల్ గా మాట్లాడడం కానీ మన రిలేషన్స్ ని యాజ్ యూజువల్ గా ఉంచుకుంటాం, లేకపోతే ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాం. ఎస్ అర్ నో? సో అలాగే మన పేరెంట్స్ చాలా వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఎలా అపాలజైజ్ అడగాలి అనేది ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకంటే అపాలజీ అనేది వాళ్ళ లైఫ్ లో చాలా క్రిటికల్ ఎంత క్రిటికల్ స్టేట్ లో అయినా సరే వాళ్ళని ఈ అపాలజీ అనేది వాళ్ళు ఖచ్చితంగా కాపాడుతుంది అని నా గట్టి నమ్మకం. నేను గత 1 వీక్ గా నేను కోఆర్డినేట్ చేస్తున్న ఈ ఫర్గివ్నెస్ టాపిక్ నుంచి ఒక 3 డేస్ ముందు జరిగిన నా ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ అండి. నాకు బీటెక్ నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆమెతో నేను ఇప్పటికొచ్చి మాట్లాడట్లేదు అనమాట. ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది. యాక్చువల్లీ మీకు చెప్తే నమ్ముతారో లేదో, అసలు ఏం జరిగింది అనేది అంటే మా ఇద్దరికి ఏ విషయం వల్ల క్లాష్ వచ్చింది అనేది కూడా గుర్తులేదనమాట. తనకి గుర్తులేదు, నాకు గుర్తులేదు. దో మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు, దేనికోసం మాట్లాడుకోవట్లేదో మాత్రం ఎవరికి గుర్తులేదు. కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే శ్వేత తను మాట్లాడుకోరు కదా అన్నట్టుగా అనుకుంటారు అనమాట. కానీ దేనికోసం మాట్లాడుకోవట్లేదు గుర్తులేదు. 3 డేస్ బ్యాక్ నేను ఆమెకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. నాకు చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అందులో తప్ప ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు. ఆ రోజు జరిగిన దాంట్లో నాకు మీతో షేర్ చేసుకుందాం అంటే కూడా నాకు ఏం జరిగిందో గుర్తు రావట్లేదు. కానీ ఆమెతో నేను గత 3 ఇయర్స్ 4 ఇయర్స్ గా మాట్లాడలేదు. ఈ రోజు నేను ఈ విషయాన్ని నేను హ్యాపీగా కన్ఫెస్ చేయాలనుకుంటున్నాను, దట్ వి బోత్ ఫర్గివ్ ఈచ్ అదర్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫర్గివ్నెస్ టాపిక్ గివెన్ టు మీ. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫర్గివర్ గా లేకపోతే నేను ఒక అపాలజీ అడిగిన పర్సన్ గా నేనైనా, తను ఒక ఫర్గివర్ గా తనైనా, లేకపోతే తను ఒక అపాలజీ అడిగిన పర్సన్ గా తనైనా, నేను ఒక ఫర్గివర్ అయినా సరే, మా ఇద్దరికి ఈక్వల్ అండ్ గుడ్ ఎట్ యాక్సెప్టింగ్ హార్ట్స్ ఉండాలి. లేకపోతే ఇద్దరం మాట్లాడాలనుకుంటున్నా సరే ఏదో ఒక చిన్న లైన్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్, ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ దిస్ పాయింట్. ఎందుకంటే మన అందరికీ మన ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను శ్యామ్ గారు ఏదైనా హర్ట్ చేశారు అనుకుందాం. హర్ట్ చేస్తే లేకపోతే అతను నన్ను ఏదైనా మాట అన్నారు అనుకుందాం, అప్పుడు నేను అతన్ని హర్ట్ చేశాను అనే విషయాన్ని అతనికి తెలియకుండానే అతను జరిగి ఉండొచ్చు. కానీ ఇద్దరికి మాట్లాడాలి, మంచిగా ఉండాలి అనే ఒక మంచి స్వభావం కనుక ఉంటే ఆ రిలేషన్ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. నెక్స్ట్, దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి అండ్ మెంటల్ బెనిఫిట్స్ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఒక షార్ట్ బ్రీఫ్గా నేను చెప్దాం అనుకుంటున్నాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద కోపం, లేకపోతే ఎవరి మీద ఎవరినైనా క్షమించకూడదు లేకపోతే క్షమించలేము అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద మన కోపం ఉంటుంది. ఆ కోపం అనేది ఎక్కువైతే కనుక ఏం జరుగుతుంది అనేది ఒక షార్ట్గా చెప్తాను నేను. మన బాడీలోని లేకపోతే మనం కోపంలో ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ కనుక ఎక్కువగా ఊగిసలాడిపోతే మన బాడీలోని బ్లడ్ సెల్స్ అన్ని పాయిజనస్ అయిపోతాయండి. అంటే కోపంగా ఉంటే, ఎవరి మీద అయినా సరే కోపంగా ఉంటే మన బ్లడ్ పాయిజనస్ గా తయారైపోతుంది. అకార్డింగ్ టు అ సర్వే ఐఎమ్ సేయింగ్ దిస్, మనం జనరల్ గా ఉండేదానికంటే మన బ్లడ్ పాయిజనస్ అయిపోతే మనందరికీ తెలుసు మన బాడీ కూడా పాయిజనస్ గా అవుతుంది, నెగటివ్ ఆస్పెక్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తాము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అండ్ దీని యొక్క నెగటివ్ గురించి, దీని యొక్క బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి మనం ఫర్గివ్ చేసేస్తే కనుక మన బ్లడ్ ప్రెషర్ ని మనమే అదుపులో ఉంచుకోవచ్చు. అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఇట్లాంటి డిజీజెస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు ఏంటి ఫర్గివ్నెస్ కి హార్ట్ స్ట్రోక్ కి ఉన్నంత సంబంధం ఉందా అంటే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మనం ఒకవేళ కోపంలో గనక ఉంటే మనందరికీ తెలిసినట్టుగానే మనం ఎక్కువసేపు బ్రీతింగ్ తీసుకోవడం, రెస్పిరేటరీ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ కోపంగా ఉంటే మనం జనరల్గా ఊగిపోయినట్టుగా లేకపోతే ఎక్కువ ఆయాస పడుతున్నట్టుగా ఫీల్ అవుతాం.
వాళ్ళ మీద వాళ్ళకి ఏదో చెయ్యాలి కానీ చేయలేకపోతున్నాం అని ఫీలింగ్ కానీ ఏదో ఒకటి మనం కోపంగా ఫీల్ అవుతాం. బట్ ట్రై టు ఇన్కల్కేట్ దిస్ దట్ మనం కోపం తగ్గించుకుంటే గనక ఇట్ విల్ బి బెటర్ హెల్పింగ్ యూ ఇట్ యువర్ హెల్త్ బెనిఫిట్స్ టు. అంటే మనకి స్ట్రెస్ మెంటల్ బెనిఫిట్స్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా హెల్త్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి విషయాల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. హోప్ యు ఆల్ అండర్స్టాండ్ దిస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. మన అసలు మనం ఫర్గివ్నెస్ అనగానే నాకు చిన్నప్పుడు తెలిసిన స్టోరీ ఒకటి ఉంది నెల్సన్ మండేలా గారి గురించి. నేను అతని యొక్క జీవితాన్ని ఒకసారి గమనిస్తే గనక నేను చాలా నా రోమాలు లిక్కబడుచుకునేంత క్షమని అతను ఎలా ఇచ్చారు అనిపిస్తుంది అన్నమాట నాకు. ఎందుకంటే అతను 27 సంవత్సరాలు జైలు జీవితం గడపడం మనందరికీ తెలుసు. ఒకరోజు అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయడానికి అతను హోటల్కి వెళ్తారు. హోటల్లోని ఆర్డర్ ఇచ్చి కూర్చుంటారు. ఎదురుగా ఇంకో టేబుల్ మీద ఇంకొక పర్సన్ వచ్చి కూర్చుని అతన్ని చూస్తూ చాలా బెరుగ్గా భయపడుతున్నట్టుగా ఉంటారనమాట. దూరం నుంచి చూస్తూ ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళలేక ఉండలేక ఇబ్బంది పడుతున్నట్టుగా అతని ముఖ కవళికలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని అందరికీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే కాసేపు తర్వాత నెల్సన్ మండేలా గారు ఆర్డర్ ఇస్తారు, ఫుడ్ ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఆర్డర్ వచ్చిన తర్వాత తినడం మొదలు పెట్టక ముందర ఒకసారి ఆ వెయిటర్కి చెప్తారు, ఒకసారి మీరు ఆ పర్సన్ వచ్చి నా చైర్ పక్కన కూర్చోబెట్టండి, అతను వచ్చి నా చైర్ పక్కన కూర్చోమనండి అనే విషయం చెప్తారు. వెయిటర్ వెళ్ళి ఆ పర్సన్కి చెప్పి అతను తీసుకొస్తూ ఉంటారు. ఆ తీసుకొచ్చే టైంలో ఎవరైతే నెల్సన్ మండేలా గారితో పక్కన ఉంటారో అతని పర్సనల్ సెక్రటరీ కానీ అసిస్టెంట్ కానీ అతను వచ్చేసి ఎవరండి అతను మీకు అతను తెలుసా అని అడుగుతారు. వెంటనే నెల్సన్ మండేలా గారు అతను ఎవరో కాదు, నన్ను 27 సంవత్సరాలు జైల్లో ఉంచిన జైలు అధికారి అని విషయం చెప్తారు. ఇతనికి చాలా కోపం వచ్చేస్తుంది. అదేంటి సార్ 27 సంవత్సరాలు మిమ్మల్ని జైల్లో ఉంచారని అంటే అతన్ని అసలు మనం క్షమించకూడదు, అతనికి ఏదో ఒక రకంగా మనం శిక్షించాలి అని అంటారు. వెంటనే నెల్సన్ మండేలా గారు అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి అతను తెచ్చి కూర్చోబెడతారు. అతను వస్తారు అప్పటికి పక్కన కూర్చోబెడతారు. కూర్చోబెట్టి నేను ఇతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే 27 సంవత్సరాలు ఒక మనిషి స్వతంత్రం సంపాదించాలంటే రావాల్సిన ఓర్పు కానీ నా యొక్క క్షమాగుణాన్ని కానీ అతను పెంపొందించారు. నాకు ఇంతకు ముందు ఉండేవేమో కానీ అతను నేను ఎలా క్షమించొచ్చు అనే విషయాన్ని నాకు 27 సంవత్సరాలు ఒక చిన్న గదిలో, మనందరికీ తెలుసు అతను ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉండి వచ్చారు, ఎందుకంటే తినడానికి భోజనం కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు, అదే చిన్న గదిలో మలమూత్ర విసర్జనలు అన్ని చేస్తూ అదే చిన్న గదిలో అన్ని రకరకాల ఇబ్బందులు పడుతూ హెల్త్ ఇష్యూస్ ఉంటూ అన్ని అనుభవించారు. అయినా సరే అతను ఆ జైలు అధికారిని క్షమించారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరినైనా సరే పాజిటివ్ యాంగిల్లో చూస్తే కనుక అతను మన అందరం ఎలా ఆలోచిస్తామండి. మనం ఒక్కరోజు వద్దు, ఒక గంట సేపు మనం ఎవరితో అయినా మాట వస్తేనే వాళ్ళని మనం క్షమించడానికి ఆలోచిస్తాం. అదేంటి నిన్న మనకి అన్ని మాటలు అన్నారు కదా, ఎలా నేను అతను క్షమించాలి అని అనుకుంటాం. కానీ నెల్సన్ మండేలా గారి గురించి ఒకసారి చూడండి, 27 సంవత్సరాలు ఆల్మోస్ట్ అతని జీవితం 95 సంవత్సరాలు అయితే అందులో 1/4 పార్ట్ మోర్ దాన్ 1/4 పార్ట్ అతను లైఫ్ జీవిత జైల్లోనే గడిపారు. అలాంటిది అతనే క్షమించగలేంది మనం ఎంతండి. సో మనం కూడా ఈ రోజు నుంచి క్షమాగుణాన్ని అలవర్చుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే నాకు ఒక చిన్న కోట్ తో ముగించాలని ఉంది. ఫస్ట్, ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్సైట్ అండ్ డిస్క్రిషన్ ఈజ్ వెరీ నెసెసరీ. అంటే ఫర్గివ్నెస్ కి కావాల్సిన ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విచక్షణ మరియు
డెసిషన్ మనం కరెక్ట్ గా తీసుకుంటున్నామా లేదా ఆ డెసిషన్ అనేది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మనోజ్ గారిని నన్ను ఏదైనా హర్ట్ చేశాను అనుకోండి, అతన్ని నేను ఫర్గివ్ చెయ్యాలా వద్దా అని నేను ఆలోచించాల్సిన క్రిటికల్ సిచ్యువేషన్ లోని నేను ఆలోచించాల్సిన ముఖ్య విషయాలు ఏంటి? అతను అతన్ని ఫర్గివ్ చేస్తే అతను నిజంగా రియలైజ్ అవుతారా లేదా, లేకపోతే అతను ఆల్రెడీ రియలైజ్ అయి ఉంటే గనక అతన్ని క్షమించాలా వద్దా, ఏ పర్టిక్యులర్ బేసిస్ లోని మనం క్షమించాలి అనేది. ఇది ఖచ్చితంగా నేను ఇలాగే చెయ్యాలి అని చెప్పలేనండి, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. కాబట్టి మనం డెఫినెట్ గా సిచ్యువేషన్ బేస్డ్, కానీ వాళ్ళకి ఖచ్చితంగా శిక్షే పడాలి లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా క్షమించాలి అని కూడా చెప్పలేం. మన విచక్షణ, మన డిస్క్రిటరీ పవర్ కరెక్ట్ గా ఉంటే గనక మనం వాళ్ళని క్షమించాలా వద్దా అనే విషయాన్ని కానీ, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా రాముడు సుబాహుణ్ణి క్షమించాడు అలాగే మారీచుణ్ణి వదిలేశాడు అనే విషయం గురించి కానీ చాలా కొత్త దృక్కోణంలో ఆలోచించాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. అండ్ మనం ఒకసారి వాళ్ళని క్షమించేసిన తర్వాత వాళ్ళ నుంచి ఏమి ఆశించకూడదు, ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఈ విషయం నాకు ఇక్కడ ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఎవరినైనా క్షమించాను అనుకోండి, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని నేను క్షమించాను అని నలుగురికి తెలియాలనుకోవడం కానీ చేస్తాను, అలా చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్, ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపెంట్స్ ఫర్ బీయింగ్ దిస్ ఎబికబుల్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు, థ్యాంక్ యూ మ్యామ్, అద్భుతంగా ఉంది. చాలా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ తో చెప్పారు, అది ఇంకా చాలా కనెక్టెడ్ గా ఉంది. అవన్నీ కూడా మీరు చెప్పినట్టు చిన్నప్పుడు అమ్మా నాన్నలు నేర్పిస్తుంటారు, ఏదైనా జరగగానే సారీ చెప్పు అని చెప్పేసి అందరికి చెప్పేసి నేర్పిస్తూ ఉంటారు చాలా. అవి చిన్న చిన్నగా ఏమైపోతుందంటే సారీ అనేది అలవాటు పడిపోయాం, కానీ క్షమించమని అడగాలంటేనే కొద్దిగా మనకు మొహమాటం వచ్చేస్తుంది, ఎందుకంటే మన అహంకారం అనేటువంటి అక్కడ అడ్డొస్తుంది. కాబట్టి ఆ కారణం చేత మనం ఆగిపోతూ ఉంటాం. దాన్ని మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో, అందున ఈ ఫర్గివ్నెస్ అనేటువంటి టాపిక్ రావడం వల్ల మీరిద్దరు స్నేహితులు కలవడం అనేటువంటిది మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్నేహం అనేటువంటిది అంత సులభంగా దొరికేటటువంటిది కాదు, ఆ మంచి స్నేహితులు అట్లాంటి వాళ్ళు ఒకరు కలిశారంటే అది చాలా బాగుంది. అలా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో నెల్సన్ మండేలా ఎక్స్పీరియన్స్ గారి బాగుంది, నెల్సన్ మండేలా గారి ఎగ్జాంపుల్ అవి ఫర్గివ్నెస్ కి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనొచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా గారు, ఆ జైల్లో చిన్న జైల్లో అక్కడే మలమూత్ర విసర్జన, అక్కడే ఆహారం తినడం, అక్కడే ఆయన ఒక్కొక్కసారి ఆ జైలు అధికారి అని ఆ చెయ్యకూడనటువంటి కృత్యాలు అతని మీద చెయ్యడము కొట్టడము అలా ఎన్ని చేసినటువంటి ఆ జైలు అధికారిని క్షమించడం అనేటువంటిది అంత సులభం. అది ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 27 సంవత్సరముల పాటు అటువంటి జీవితాన్ని అనుభవింపచేసినటువంటి జైలు అధికారిని క్షమించడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన దగ్గర నుంచి క్షమ అనేటువంటిది నేర్చుకోవాలంటే ఒక పాజిటివ్ దృక్కోణం కూడా, ఇక్కడ పాజిటివ్ కోణం కూడా ఉంది, ఆయన పాజిటివ్ గా ఆలోచించారు అంటే ఆయన నాకు నేర్పించాడు. ఎలాగైతే మనకు దత్తాత్రేయుడు ఎక్కడ ఎవరు తనకు అపకారం చేసినా కానీ దాని నుంచి అతను నేర్చుకున్నాను అని చెప్పినట్టుగా, ఇలా ఇక్కడ కూడా నెల్సన్ మండేలా గారు ఆయనకు అపకారం చేయాలని చూస్తే అందులో నుంచి ఒక పాజిటివ్ కోణాన్ని నేర్చుకున్నారు అన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఆ ఎగ్జాంపుల్ మాత్రం, ఇంకా చాలా మంది కనెక్ట్ అయిపోయారు. యాక్చువల్గా ఈ 7 డేస్ లో ఎగ్జాంపుల్ కోసం నేను ఎదురు చూశాను, మీ నోటి నుంచి నేను విన్నాను. యాక్చువల్గా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు మీకు ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గురించి ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నాను, హూ పర్స్యూడ్ హిజ్ స్పెషలైజేషన్ ఇన్ ఎంబెడెడ్ అండ్ VLSI ఇన్ మాస్టర్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ హీస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ FPGA ఇంజనీర్ ఇన్ L&T అండ్ ఇన్ మైసూర్. హీస్ ఆల్సో ఆ డైరెక్టర్ ఆఫ్ రాప్టివ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హీ స్టార్టెడ్ అ డిజిటల్ యూనివర్సిటీ ఫర్ స్పిరిచువల్ కోర్సెస్ by using Bhavita app and avekbharat.com website.